సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కి కాంటాక్ట్ చేయండి। నిన్న నేను ఎల్బినార్లో బస్ ఎక్కినాన్న బస్ లెక్కి నేను ఇక్కడికి బస్ కు ఏమంటారు బాబాయ్ అది రైతు నగరం కాడ దిగిన రైతు నగరం కాడ నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయినా హ్యాండ్ బ్యాగ్ లో గోల్డ్ ఉంది అని నేను ఆయన ఫోన్ చేసి చెప్పిన సార్ డ్రైవర్ కా డ్రైవర్ క్లీనర్ ఆయన తెలియదు గాని నాకు ఆయన ఫోన్ చేసి చెప్పిన నేను చెప్తే బ్యాగ్ ఉందమ్మ తీసుకున్నా అని చెప్పిండు మా ఊర్లో ఆలగడ్డలు వస్తారు ఎవరికన్నా ఇయ్యమంటే ఇయ్యనని చెప్పినాడు ఆయన ఇయ్యమమ్మా మరి మేము ఓపెన్ చేసి నాకు ఒక ఫోటో అన్న పెట్టండి మరి అందులో ఉందంటే నేను తీసుకుంటా అంటే ఆయన లేదు నేను ఫోటో కూడా పెట్టాను డైరెక్ట్ నేను రేపు వస్తామ్మా 10:30కో 11కో అప్పుడు తీసుకోండి అని చెప్పిండు సార్ చెప్పిండు సార్ ఆయన తీసుకోమంటే సరే వస్తున్నాడు కదా అన్నట్టు అనుకున్నా మేము కేసు పెట్టాలి వస్తుంది కదా రాకపోతే మనం కేసు అనేది ఆలోచించుకుందాము అన్నట్లు ఉన్నాం మేము ఇప్పుడు తీర బ్యాగ్ వస్తే బ్యాగ్ ఇట్లా పడేసి వెళ్ళిపోతున్నాడు ఆయన వస్తున్నాం వస్తున్నాం అని వచ్చిండు ఆయన ముంగనే మేము వీడియో తీసుకున్నాం ఇట్లా మొత్తం కింద పోసినాం అందులో గోల్డ్ సిల్వరే లేదు మిగతావి టాబ్లెట్స్ ఉన్నాయి ప్రతిదీ ఉన్నాయి అన్ని గోల్డ్ సిల్వర్ మాత్రమే లేదు ఆపండి ఆపండి అని మేము ఇప్పుడు కూడా ఆపమంటే ఆయన ఆపకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడు మరి మాకేం న్యాయం చేయాలి చెప్పండి సార్ మరి హైదరాబాద్ నుంచి నేను నూనెపల్లెకి వస్తున్నా సార్ నూనెపల్లెకి వస్తుంటే నన్ను రైతు నగరం కాడ ఆపి అక్కడ స్టాప్ ఉంది అక్కడ దింపేసి రాళ్ళు దిగేసిన నేను అక్కడ హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయినా హ్యాండ్ బ్యాగ్ లో నావి రెండు మూడు తులాల పుస్తల తాడు ఉంది ఒక నక్లీస్ ఉంది 2.5 తులాలది మాటిలు ఉన్నాయి చెంపసారాలు మళ్ళా 2 ఉంగరాలు ఉన్నాయి సార్ నావి 25 తులాల పట్టగొలుసులు ఉన్నాయి ఇప్పుడు నాకెట్లా న్యాయం చేస్తారో చెయ్యండి సార్ మీరే వాళ్ళు ఏమంటున్నారు డ్రైవర్ని పిలిపిస్తాము క్లీనర్ని పిలిపిస్తాము ఓనర్ని పిలిపిస్తాము అంటున్నారు ఇప్పుడు బస్సును పంపియండి అంటున్నారు మరి మేము బస్సు పోయినాక ఎవరిని నమ్మాలా సార్ మరి మేము ఇప్పుడు మా ఆయన వస్తాడు నువ్వు పుట్టింటికని పోయి అట్లంత గోల్డ్ ఎట్లా పోగొట్టినావు అని అడిగితే నేను ఎవరికి సమాధానం చెప్పాలి ఎవరికి ఏమని చెప్పాలి చెప్పండి సార్ మరి నాకు నాకేం న్యాయం చేస్తారో చెయ్యండి మరి ఇప్పుడు శైలజ నూనెపల్లెలోనే మా పుట్టిండ్లు